దేశమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫీవర్ తో ఊగిపోతోంది. బీజేపీ అయితే రాముడు, కాకపోతే నరేంద్ర మోడీ పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కుంటోంది. మోడీ నామస్మరణ తప్ప బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు మరో మాటే లేదు. ఇక విపక్షాలు కూడా మోడీని విమర్శించడం తప్ప మరి ఏ అంశాలు ప్రస్తావించడం లేదు. ఇండియా ఎన్నికలు మొత్తం నరేంద్ర మోడీ చుట్టూ తిరుగుతున్నాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జనసేన మోడీ పేరు ఎత్తకుండా జాగ్రత్తగా ప్రచారం చేసుకుంటున్నాయి. దేశమంతా ఇప్పుడు నరేంద్ర మోడీ హీరో, ఏపీలో మాత్రం జీరో. మోడీ పేరుతో ప్రచారం చేయడానికి టీడీపీ, జనసేన పార్టీలు వణికిపోతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలైనప్పటికీ కూడా ఎక్కడా మోడీ పేరు రాకుండా చెప్పకుండా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయి. మేనిఫెస్టో మీదే మోడీ పేరు, ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఇదేమిటని అడిగితే బీజేపీకి నేషనల్ మేనిఫెస్టో ఉంది కాబట్టి ఏపీలో స్పెషల్ మేనిఫెస్టో అక్కర్లేదు, అందుకే మోడీ ఫోటో వేయలేదు అని చెప్పుకుంటున్నాయి. అంతేకాదు బీజేపీ నాయకుల్ని పక్కన పెట్టుకుని ప్రచారం చేస్తూ కూడా ఎక్కడ బీజేపీ గురించి కానీ మోడీ గురించి కానీ ఒక్క మాట మాట్లాడటం లేదు. దీనికి అసలు కారణం నరేంద్ర మోడీ పేరు ఎత్తితే ఏపీలో ముస్లింలు మండిపడుతున్నారు, మిగిలిన జనం కూడా బీజేపీ మోడీ పేరు ప్రస్తావించగానే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ముస్లిం రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని బీజేపీ తెగేసి చెప్పింది. మతపరమైన రిజర్వేషన్లకు దేశంలో అసలు చోటు లేదన్నది. అధికారంలోకి వస్తే దేశంలో సంపదనంతా కాంగ్రెస్ ముస్లింలకు పంచిపెడుతుందని, హిందూ మహిళల మెడల్లో తాళిబొట్లు కూడా తెంచి ముస్లింలకు పంచిపెడుతుందని స్వయాన బీజేపీ అంటే మండిపడే ముస్లింలు రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వాదన, ఇటీవల మోడీ స్టేట్మెంట్లతో మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఏపీలో ముస్లింలకు పెద్దగా మత ఛాందస్వాదం లేకపోయినా బీజేపీ ముస్లింల విషయంలో తన విధానాన్ని స్పష్టంగా చెప్పడంతో ఏపీలో కూడా బీజేపీకి మోడీ వ్యతిరేకంగానే ఉన్నారు. మసీదుల్లో, మదర్సాల్లో బీజేపీకి ఆ పార్టీతో కలిసి ఉన్న వాళ్లకు ఓటేయకూడదని ఆదేశాలు ఇచ్చేశారు ముస్లిం పెద్దలు. దీంతో ముస్లింల ఓట్లు పడడం కష్టమే అని తెలిసి టీడీపీ, జనసేన తల పట్టుకుంటున్నాయి. ఉదాహరణకు విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ ముస్లింల ప్రభావం ఎక్కువ. టీడీపీకి ఆ నియోజకవర్గంలో బలమైన నాయకులున్నారు. ముస్లింలతో మంచి సంబంధాలున్నా మత పెద్దలు ఇచ్చిన పిలుపుతో అక్కడి ముస్లిం ఓటర్లు బీజేపీకి ఓటు వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల్లో కూడా ఇదే పరిస్థితి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అక్కడి పార్టీ అభ్యర్థి. ఆయన స్వయాన ముస్లిం అయినా ఆ వర్గం ఓట్లు టీడీపీకి పడతాయా లేదా అన్నది మాత్రం సందేహమే. ఎన్డీఏలో భాగస్వామి పక్షం అయినప్పటికీ నంద్యాలలో ఎక్కడా బీజేపీ మోడీ పేరు లేకుండా జనాలు నోట్లు అడుగుతున్నారు టీడీపీ నాయకులు. మోడీ పేరు ఎత్తామా, ఆయన్ని ప్రశంసించామా, ముస్లింల ఓట్లు పోయినట్టే అని అర్థమైంది. అందుకే మోడీ బీజేపీ పేరు ఎత్తకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీ ఓటర్లలో మరో తటస్థ వర్గం కూడా ఉంది. వాళ్ళు కూడా బీజేపీ మోడీ అంటే మండిపడుతూ ఉంటారు. దీనికి కారణం రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చడంలో బీజేపీ పాత్ర కూడా ఉంది. రాష్ట్రాన్ని చీల్చాక అధికారంలోకి వచ్చే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రాష్ట్రానికి అదనంగా ఎలాంటి నిధులు అందించకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మాలన్న ప్రభుత్వం, ఆదానీకి సముద్ర తీరం మొత్తం కట్టబెట్టడం, ఇవన్నీ కూడా జీర్ణించుకోలేకపోతుంది ఏపీ ప్రజానీకం. కాంగ్రెస్ కంటే ఏపీకి బీజేపీ చేసిన ద్రోహమే ఎక్కువని జనంలో ఓ వర్గం బలంగా భావిస్తోంది. అందుకే జనసేన, టీడీపీ తమ భాగస్వామ్య పక్షమైన బీజేపీ గురించి కానీ మోడీ గురించి కానీ ఎక్కడా గొప్పగా చెప్పట్లేదు, ప్రశంసించట్లేదు, ప్రస్తావించడం లేదు. జీవీఎల్ నరసింహారావు లాంటి బీజేపీ డబ్బా పొలిటీషియన్స్ పదే పదే మోడీ పేరు మీరు ఎందుకు ప్రస్తావించట్లేదు, మోడీని ఎందుకు ప్రశంసించట్లేదు అంటూ పనిగట్టుకుని మరీ టీడీపీ, జనసేన నాయకుల్ని ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూల్లో నిలదీస్తున్నారు. అసలు విషయం ఆయనకు తెలియక కాదు, బీజేపీ హైకమాండ్ ముందు యాక్షన్ చేయాలి కాబట్టి తనదైన శైలిలో ఏకపాత్ర అభినయం చేస్తున్నారు. మోడీ పేరు చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కనుక ముస్లింల ఓట్ల కోసం, తటస్థ వర్గం ఓట్ల కోసం మోడీ బొమ్మని, ఆయన పేరుని ఎక్కడా వాడకుండా జాగ్రత్త వహిస్తున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు.